విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం 999 రూపాయలకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ 25 అక్టోబర్. నమస్తే, నేను మీ మాధురి. ప్రతి ఒక్కరి ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో ఉండాలి అంటారు. అసలు దక్షిణామూర్తి అంటే ఎవరు? దక్షిణామూర్తి ఫోటో ఉండటం వల్ల ఎలాంటి లాభం ఉంది? ఆ లా ఆఫ్ అట్రాక్షన్లో దక్షిణామూర్తికున్న ప్రాధాన్యత ఏంటి? అంటే దక్షిణామూర్తిని ఆరాధిస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ని ఎలా సాధన చేయొచ్చు? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శారదా గారు, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. దక్షిణామూర్తి అంటే చాలామంది అంటూ ఉంటారు దక్షిణామూర్తి ఫోటో ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి అని చెప్పి. అసలు దక్షిణామూర్తి అంటే ఎవరు? ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి? దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు మేడం, శివుడి యొక్క మరో రూపమే దక్షిణామూర్తి. ఆయన దక్షిణ దిక్కుకి అధిష్టాన దేవుడుగా ఉంటారు. ఆయన వల్ల మనకి కలిగే లాభాలు ఏంటో తెలుసా మేడం? మన జ్ఞాన సంపద కావాలి, వాక్ సంపద కావాలి, మేధస్సు కావాలి. మనం ప్రతిదీ పని చేయాలంటే మన జ్ఞానం బాగా ఉంటేనే మనం ఏదైనా మాట్లాడగలుగుతాం. జ్ఞాన సంపద మనకు సరస్వతి ద్వారానూ వస్తుంది, దక్షిణామూర్తి ద్వారా కూడా వస్తుంది. ఆయన తపోశక్తితోటి ఆయన జ్ఞానాన్ని చాలా పవర్ఫుల్గా చేసుకున్నారు మేడం. ఒక వృక్షం దగ్గరకు వెళ్ళి ఆయన తపస్సు చేస్తూ కూర్చో ఉంటారు. ఆయన దగ్గర ఋషులు మహర్షులు అందరూ కూర్చొని కూడా ఆయన సాధన చేసే కొన్ని కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ నేర్చుకొని వాళ్ళు సాధన చేసి యోగులుగా ఋషులుగా మహాత్ములుగా అయ్యారు. అలాంటి వాటిలో మన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఒక మహానుభావుడే అని చెప్తూ ఉంటారు. మీరు ఈ స్టేజ్కి రావడానికి కారణం ఏంటి సార్ అని చాలామంది అడిగితే ఆయన ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పిన విషయం ఏంటో తెలుసా మేడం? మా తాతగారు ప్రతిరోజు పూజకు కూర్చోమని చెప్పేవాళ్ళు. మాకు పూజ అంటే ఏంటో తెలియదు, కానీ మీరు పూజ చేయకపోయినా పర్వాలేదు, అక్కడ కూర్చోండి మెట్ల దగ్గర, నేను వచ్చి ప్రసాదం ఇస్తున్నాను, మీరు ప్రసాదం తిని స్కూల్కి వెళ్ళండి అని చెప్పేవాళ్ళంట. అలా ఒక దక్షిణామూర్తి ఫోటోని పెట్టి 10 నిమిషాలు నేను పూజ చేసుకొని వచ్చేంత వరకు దక్షిణామూర్తి కళ్ళ వైపే తదేకంగా చూడండి మీరు. ఆ తదేకంగా ఎప్పుడు చూస్తూ ఉంటారో అప్పుడు మీకు ప్రసాదం వస్తుంది. 10 నిమిషాలు కదలకూడదు, కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి దక్షిణామూర్తిని అని చెప్పేసి ఆయన పూజకు వెళ్ళేవాడంట. పూజకు వెళ్ళి వచ్చే లోపల అందరూ దక్షిణామూర్తి వైపే ఫోటో తీసుకొని చూస్తూ ఉండేవాళ్ళంట. కళ్ళలో కళ్ళు పెట్టి దక్షిణామూర్తినే చూస్తూ ఉండేవాళ్ళంట. వాళ్ళకు దేవుడి మీద ఇంట్రెస్ట్తో కాదు మేడం, ప్రసాద్ ఇలా చూస్తే మా తాతయ్య ప్రసాదం ఇస్తారనే ఆలోచనతోటే చేసేవాళ్ళంట. అందులో చాగంటి కోటేశ్వరరావుకి భక్తి అంటే చాలా ఎక్కువయ్యి అందరూ పిల్లలు చూడకపోయినా ఆయన మాత్రం తాత చెప్పిన మాటని అనుసరించాలని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడూ దక్షిణామూర్తి కళ్ళలోనే చూస్తూ ఉండేవారంట. ఆ దక్షిణామూర్తి వల్లనే నాకు జ్ఞానం అబ్బింది. ఇంత జ్ఞాన సంపదని నేను చెప్తున్నానంటే ఆయన వల్లనే నేను చెప్తున్నాను. నా టర్నింగ్ పాయింట్ ఎక్కడైనా ఉంది అంటే ఇన్ని ఇన్ని స్టేజ్లలో నేను చెప్పడం వల్ల నా టర్నింగ్ పాయింట్, నేను ఉద్యోగం చేస్తూ నా జ్ఞాన సంపదని పెంచుకుంటూ 10 మందికి నేను సహాయం చేస్తూ 10 మందికి నా జ్ఞానాన్ని పంచుతూ ఉన్నాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మేడం. అలానే మన పిల్లలు కూడా జ్ఞాన సంపదని కోల్పోతున్నారు. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు చదువు మీద. చాలామందికి యాక్టివిటీస్ ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటుంటారు, వాళ్ళ మైండ్ అంతా ఫోన్ పైనే ఫోకస్ చేస్తుంది. అలా మన మాట వినుకోకుండా ఫోన్ల మీద ఫోకస్ చేసుకుంటూ చదువు ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో అలాంటి పిల్లలకి ఒక దక్షిణామూర్తి ఫోటో తీసేయాలి. తీసిచ్చి వాళ్ళు ఎక్కడైతే చదువుకుంటారో అక్కడ హోల్డ్ చేయాలి. దక్షిణం గోడ ఎక్కడైతే ఉంటుందో, ఆయన పేరే దక్షిణామూర్తి కదా మేడం, ఎక్కడైతే మన ఇంటికి దక్షిణం వైపు ఉంటుందో ఆ గోడకి తగిలించేసేయాలి. ఫోటో మాత్రం మనది ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి, దేవుడు మాత్రం మనకు ఉత్తరం వైపు చూస్తుండాలి, ఫోటో మాత్రం దక్షిణానికి తగిలిస్తూ ఉండాలి గోడకు. అలా స్టిక్ చేసేసి తదేకంగా దక్షిణామూర్తి కళ్ళలో కళ్ళు పెట్టి 10 మినిట్స్ చూడాలి. మీరు చూడండి మేడం, అలా 10 మినిట్స్ చూడండి, మీకు ఏమైనా అనిపిస్తుందా? కళ్ళు కూడా ఆర్పకూడదు. చూసారా, మీకు ఆయన స్కాన్ చేసింది మీ మైండ్, దక్షిణామూర్తి అంటే ఎలా ఉంటారు అని మీ మైండ్ స్కాన్ చేసేసింది. ఎలా ఉన్నాడు మేడం ఆయన? ప్రశాంతంగా, నిర్మలంగా కదా, ఒక చెట్టు కింద ఒక యోగిలాగా తపస్సు చేస్తున్నారు. విద్యను అభ్యసించే పిల్లలు కూడా ఆయన చూసి నేర్చుకోవాల్సిందంటే ఒక యోగిలాగా తపోగుణంతో తపన ఉండాలి, సాధించాలి అనే తపన ఆయన్ని చూస్తే కలుగుతుంది. ఆయన చూసినప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి సాధిస్తాము,
అనే ఒక ఆలోచన మన మైండ్లో క్రియేట్ అవుతుంది. ఈ ఫోటో చూడడం వల్ల కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి మన థాట్స్ వెళ్తుంటాయి. ఒకవేళ ఫోటో చూసిన ప్రతిసారి, ఫోన్ చూసిన ప్రతిసారి ఈ ఫోటోనే మన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞాన సంపద తక్కువ ఉంటుందో పిల్లలు, అప్పుడు ఇలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఆ జ్ఞాన సంపద అనేది మనకు డెవలప్ కావాలి అంటే పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా ఎవరికైనా జ్ఞాన సంపద అవసరం మేడం. దాన్ని చూడాలి, దక్షిణామూర్తిని చూడాలి. ఆయన ఎందుకు అలా తపస్సు చేస్తున్నాడు, ఆయన ఎలా జ్ఞానాన్ని సంపాదించాడు అని ప్రతిరోజు మీరు విజువలైజేషన్ చేస్తూ ఉంటే పిల్లలు కూడా చదువులో చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు, వాళ్ళ బిహేవియర్లో కూడా చాలా చేంజ్ వస్తుంది మేడం. అంటే ఈ 10 మినిట్స్ చూడడమే కాకుండా ఇంకేమైనా యాక్టివిటీస్ వాళ్ళతో చేయించవచ్చు అంటారా దక్షిణామూర్తికి వస్తుందని చెప్పి? ఇప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, నాన్న నువ్వు 10 మినిట్స్ దక్షిణామూర్తి వైపు ఫోటో చూసిరా, 108 టైమ్స్ దక్షిణామూర్తిని చూసుకుంటూ కళ్ళ వైపు చూస్తే ఓం దక్షిణామూర్తి నమః, ఓం దక్షిణామూర్తి నమః అనుకుంటూ ఒక జపం చేసిరా అని చెప్పాలి మేడం. పిల్లలు ఆ విషయంతో అయినా వాళ్ళు వెళ్ళి దక్షిణామూర్తిని చూస్తారు. ఊరికే చూడమంటే పిల్లలు ఎవ్వరు చూడరు, మమ్మీ ఏదో చెప్తుందిలే అనుకుంటారు. కానీ ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్లడం కూడా పిల్లలకి చాలా ముఖ్యం మేడం. ఎందుకంటే నవే డేస్ ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది, వీటినన్నింటినీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ పట్టించుకోవడం కారణంగానే మనం దాని ఎఫెక్ట్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు పిల్లలు, ఫోన్లకి అడిక్ట్ అవుతున్నారు, సినిమాలకి అడిక్ట్ అవుతున్నారు, ఫ్రెండ్స్కి అడిక్ట్ అవుతున్నారు, పేరెంట్స్ని పట్టించుకోవట్లేదు, మన కల్చర్ని పట్టించుకోవట్లేదు, మనం ఏం చెప్పినా బోర్గా ఫీల్ అవుతున్నారు, మనల్ని లెక్క చేయట్లేదు. ఇలాంటి మైండ్ సెట్ అంతా వాళ్ళకు క్లియర్ అయిపోయి కొంచెం మనం వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ఇలా ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్తూ వాళ్ళకి ఒక్కొక్క దేవుడి యొక్క విశిష్టత, ఇది చేస్తే ఇది కలుగుతుంది, ఇది చేస్తే నీకు మంచి జరుగుతుంది అని మనం ప్రతిరోజు వాళ్ళని ఫీడ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు పిల్లలు ఒక క్యాండిల్ లాంటి వాళ్ళు మేడం, కరిగిస్తే కరిగిపోతారు, లేకపోతే ఒక షేప్లో తీసుకురావాలంటే ఏ గ్లాస్లో వేస్తే ఆ షేప్ వస్తుంది కదా మేడం. అలా పిల్లలు మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవుతూ ఉంటారు. కొంతమంది మౌల్డ్ అవ్వరు. అలా మౌల్డ్ అవ్వని పిల్లలకి వాళ్ళకి ఏ లెవెల్లో చెప్తే వాళ్ళు మనకి మౌల్డ్ అవుతారు అనేది మనం పేరెంట్స్గా మనకు తెలుస్తుంది. అప్పుడు అలాంటి యాక్టివిటీస్ ఇవ్వాలి. మీరు 108 టైమ్స్ ఓం దక్షిణామూర్తి నమః, దక్షిణామూర్తి నమః అనుకుంటూ దేవుణ్ణి చూసేసిరానన్న, నువ్వు పూజలు చేయొద్దు, వ్రతాలు చేయొద్దు, నైవేద్యాలు ఏమీ పెట్టద్దు, జస్ట్ ఫోటోని చూడండి, ఇది 108 టైమ్స్ చేయండి అని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించాలి మేడం. ఇది ఒక్కరోజు వచ్చేది కాదు. ఒక మైండ్కి హాబీ చేయాలంటే, మన మైండ్ బాగా పనిచేయాలంటే ఫస్ట్ రోజు చేయదు, రెండో రోజు చేయదు, మూడో రోజు చేయదు. ఒక 21 డేస్ మనం హాబీగా దాన్ని అలవర్చుకున్నాం అనుకోండి, అది మన లైఫ్ లాంగ్ చేస్తూ వెళ్ళమని చెప్తుంది. దానికి మనం హాబీ అయిపోతాం. అవును, అలా ప్రతిరోజు 21 డేస్ చేయనన్న, ఇలా నీకు బాగా మార్క్స్ వస్తాయి, బాగా చదువుతావు, ఏదో ఒకటే వాళ్ళకి మోటివేట్ చేయాలి. అలా చేసామనుకోండి, కనీసం మార్కుల కోసమైనా కానీ, లేకపోతే బాగా చదవడం కోసమైనా కానీ దాని మీద పిల్లలు ఫోకస్ చేస్తారు. అలా చూస్తూ 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 వాళ్ళకి ఏదో ఒక రోజు అవును చూడాలి, చెయ్యాలి, మనము నేర్చుకోవాలని ఫీలింగ్ వస్తుంది. వాళ్ళని మనం మోటివేట్ చేయొచ్చు. దీని ద్వారా వాళ్ళ జ్ఞాన సంపద చాలా బాగా పెరుగుతుంది. వాళ్ళ లైఫ్లో ఏదో ఒక్కరోజు టర్నింగ్ పాయింట్ అయితే 100% ఇస్తుందని నేనైతే చెప్తాను మేడం. ఎవరైతే దక్షిణామూర్తిని 10 నిమిషాలు చూస్తారో, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చిన్నతనం నుంచి అలవాటు చేయాలి మేడం వాళ్లకు. అలా అలవాటు చేసామనుకోండి ఏదో ఒక టైంలో అందరూ సెటిల్ అవుతారు, కానీ కొంతమంది డిఫరెంట్గా సెటిల్ అవుతారు. ఆ డిఫరెంట్లో మన పిల్లలు కూడా ఉంటారు. ఎవరైతే దక్షిణామూర్తిని చూసి పెరుగుతారో వాళ్ళ వే కూడా చేంజ్ అయిపోతుంది, వాళ్ళ సెటిల్ అయ్యే విధానం కూడా హైగా ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.